것은 누나. వచ్చాను ఎందుకు వచ్చానని మీరు చూడండి వీడియోలో. సో అసలు వచ్చిన పని ఏంటంటే, ఆల్రెడీ రిషికి ఒక కార్ ఉంది, ఆ కారు పనిచేయడం లేదు. సో దానికోసం చార్జర్ పనిచేయట్లేదు. సో చార్జర్ కోసం అని టాయ్ షాప్కి వచ్చాను. బట్ వచ్చిన పని ఏంటో, నేను చేసింది ఏంటో చూడండి. ఇంకా మా రిషికి ఎన్ని టాయ్స్ ఉన్నా షాప్కి వెళ్ళగానే కోతి కొప్ప చిప్పిస్తే ఎట్లా చేస్తారో అట్లా చేస్తూ ఉంటాడు. సో అన్నీ కొత్తగా చూసినట్టే ఫీల్ అవుతాడు. ఇది కావాలి అది కావాలి, మొత్తం షాప్ అంతా కావాలన్నట్టు చూస్తాడు. సో నేను ఇంకా వాడిని తట్టుకోలేక వాడికి కావాల్సింది కొనిచ్చేస్తాను అక్కడ. సో నేను ఇంకా వాడికి కొన్ని పంచ్ బ్యాగ్ అంటే టాయ్ పంచ్ బ్యాగ్ తీసుకున్నాను. ఇంకా ఏబిసిడి ఉంటాయి కదా బ్లాక్స్, అవి తీసుకున్నాను. సో యూస్ఫుల్ అయ్యేటివి, ఇద్దరికి యూస్ఫుల్ అయ్యేలాగా తీసుకున్నాను. సో పంచ్ బ్యాగ్ అయితే ఖుషి కూడా ఆడుకుంటుంది, రిషి ఆడుకుంటారు. అండ్ అది ఇంట్లో లేదు, ఉన్నది ఆల్రెడీ బట్ అది పాడైపోయింది. సో ఇంకొకటి తీసుకున్నా. అండ్ ఈ బ్లాక్ ఇంకోటి వచ్చేసి పజిల్ ప్లే మ్యాట్స్ ఏబిసిడి. సో ఇద్దరికి యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాను. అండ్ పజిల్స్ చేసుకోవచ్చు దాంతో, ప్లే హౌస్ చేసుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చు దాంతో. సో ఏదైనా యూస్ఫుల్గా ఉండేలాగా చూసుకుంటాను నేను. టాయ్స్ కొన్నా కూడా అన్నెసరీ అయితే అసలు కొనను. ఆ పిప్పాపిక్ చూసారా, కొనమని అడిగిన అసలు కొనలేదు నేను. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఖుషి ఎలా ఆడుకుంటుందో చూడండి దాంతో.
సో అసలు దేనికోసం అయితే వెళ్ళాను, ఆ కార్ చార్జర్ అయితే తీసుకున్నాను. కార్ చార్జర్ తీసుకొని ఇంటికి వచ్చి చెక్ చేస్తే ఆ కార్ అసలు పనిచేయట్లేదు, ఛార్జింగ్ పెట్టినా కూడా. సో అది సర్వీస్ చేయించాలంటే ఆ కారు పెద్ద కారులో వేసుకొని తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్లే వరకు ఇంకా మనకి చాలా టైం పట్టుద్ది అని ఇంకా ఇంట్లోనే వదిలేసాను నేను. కార్లు కూడా, ఆ టాయ్స్ కార్స్ కూడా సర్వీసింగ్ చేయించాలంట. మన నార్మల్ కార్లు సర్వీసింగ్ ఎలా చేయిస్తామో మంత్లీ ఇయర్లీ అట్లా, అది కూడా సర్వీస్ చేయించాలంట. బైక్ కార్ కూడా సర్వీస్ చేయించాలంట. అంటే బ్యాటరీ పోయిందో లేకపోతే ఇంకేం పోయిందో తెలియదు, బట్ సర్వీస్ చేస్తే మనకి వర్క్ అవుతుంది ఓన్లీ కార్. ఇంకా మా రిషి అయితే రఫ్ అండ్ టఫ్ వాడాడు. అండ్ దాని తర్వాత వచ్చేసి హ్యామ్లీ వెళ్ళాము, షాపింగ్ చేసాము, అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము హ్యామ్లీలో. ఇంకా నేను గ్రాసరీస్ కొన్ని తీసుకెళ్ళేది ఉండే, సో అవి తీసుకోవడానికి వచ్చాను గ్రాసరీస్ కోసం. సో ఏమైనా గ్రాసరీస్ కావాలంటే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు తీసుకొని వెళ్తున్నా. పిల్లలకి నాకు ఏమైనా అవసరం ఉంటే నేను అక్కడ హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటున్నా ఇక్కడ నేను వరంగల్కి. సో అన్నీ ఇక్కడ దొరకవు కదా, ఇక్కడ హైదరాబాద్లో దొరికినట్టు. సో అక్కడికి వచ్చినప్పుడే నేను అన్ని గ్రాసరీస్ అన్నీ తీసుకొని వస్తాను. ఇంకా మా రిషి అయితే ఈ షాపింగ్లో కూడా మొత్తం అసలు షాప్ అంతా నాదే అన్నట్టు బ్యాగ్లో ట్రాలీలో అన్నీ కావాల్సినవన్నీ వేస్తాడు. నేను వేయనిస్తాను, లెట్ హిమ్ యాడ్ ఆల్ ది థింగ్స్ అని నేను వేయనిస్తాను. వేసిన తర్వాత ఏం చేస్తాను అసలు, లాస్ట్కి బిల్లింగ్ కట్టేటప్పుడు ఏ దానికి ట్యాగ్ లేదు దీనికి ట్యాగ్ లేదు అని అన్ని పక్కన పెట్టిచ్చేస్తాను. ఇంకా సైలెంట్ అయిపోతాడు. సో ఓన్లీ వాడికి నచ్చిన ఓన్లీ 1 or 2 ఐటమ్స్ మాత్రం ఎలవ్ చేస్తాను కొనియడానికి. సో మిగతావన్నీ ఇంకా పక్కన పెట్టేసి నేను ఏది కావాలో అదే తీసుకొని వచ్చేస్తాను. సో ఇంకా నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నా. ఇంకా వాడు వాళ్ళ చెల్లిని ఎలా వేసుకొని తిప్పుతున్నాడో చూడండి మీరే. సో పిల్లల్ని మనం ఎప్పుడైనా ఇట్లా షాపింగ్స్ తీసుకొచ్చినప్పుడు అది కావాలి ఇది కావాలని చాలా మారం చేస్తుంటారు. కొంతమంది చాలా అత్తగా ఏడుస్తుంటారు, మొండి పిల్లలు ఉంటారు, ఇదే కావాలి నాకు కొనిగిపోతే నేను ఇక్కడే ఉంటాను అనే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వండి. వర్క్ అవుతుందో లేదో చూడండి మీరు ఒకసారి. నేను మనీ లేవు పెట్టాను కూడా నేను డైరెక్ట్గా చెప్పేస్తాను. సో అలా చెప్పడం వల్ల వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ కూడా తెలుస్తాయి, వాళ్ళకి మనీ ఉన్నాయా లేవా అనేది కూడా తెలుస్తాయి. సో మనం ఇప్పటి నుంచి అలా చెప్పడం స్టార్ట్ చేయాలి. లేకపోతే మన దగ్గర చాలా మనీ ఉన్నాయనుకోని ఏది పడుతుంది కొనేస్తే అది టైం వేస్ట్ అవుతుంది అండ్ మనీ వేస్ట్ అవుతుంది కదా. సో మనీ లేవు ప్లస్ ఓన్లీ యూస్ఫుల్ నెససరీ తీసుకోవాలి అని చెప్తాను. అండ్ నేనైతే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినా మార్నింగ్ నుంచి షాపింగ్ చేసి నా ఫేస్ అయితే చాలా డల్ అయిపోయింది ఇంకా. సో ఇంకా గ్రాసరీస్ తీసుకొని ఇంటికి వచ్చాక అప్పుడు నేను టాయ్స్ ఓపెన్ చేశాను. నాకు కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసుకున్నాను. స్పెగాటీ తీసుకుంటాను ఇక్కడ. వాడు స్పెగాటీ తీసుకో మమ్మీ అని చెప్పాడు. సో అది అందరూ తినేదే కదా, స్పెగాటీ తీసుకున్నాను నేను. సో ఎప్పుడైనా పిల్లల్ని ఈ ఏజ్ పిల్లల్ని షాపింగ్ తీసుకొచ్చేటప్పుడు కొంచెం ముందే ప్రిపేర్ చేయండి వాళ్ళని. నేను షాపింగ్ తీసుకెళ్తున్నా, ఏది అడగద్దు అని చెప్పాలి వాళ్ళకి ఫస్ట్ మనం. సో అలా మెంటల్గా వాళ్ళు కొంచెం ప్రిపేర్ అవుతారు, లేకపోతే వాళ్ళకి ఇష్టం ఉండదు కొనేస్తూ ఉంటారు, ఇంక ఏడుస్తారు. సో ఏదైనా కావాలంటే నెక్స్ట్ టైం నువ్వే కొనుక్కోవాలని కూడా చెప్తాను నేను. ఆ పిగ్గీ బ్యాంక్ వాళ్ళ పిగ్గీ బ్యాంక్ ఉంది. సో అందులో ఎంత మనీ ఉందో ఆ మనీతో ఏ టాయ్ ఎంత మనీ వస్తుందో ఆ మనీతోనే ఏ టాయ్ వస్తే ఆ టాయ్ కొనుక్కోవాలని చెప్తున్నాను నేను ఇప్పటి నుంచి అయితే. సో అలా అలవాటు చేస్తే వాళ్ళకి ఇప్పటి నుంచే వాళ్ళకి మనీ సేవింగ్స్ కూడా అలవాటు అవుతుంది, రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తాయి, సో మనీ వాల్యూ అనేది తెలుస్తుంది. సో ఇది వచ్చేసి ప్లే మ్యాట్స్ కొన్నానని చెప్పాను కదా, పజిల్స్వి ఏబిసిడివి ఇవే అండి. సో ఇది రిషికి యూజ్ అవుతుంది, కుషికి కూడా లెర్నింగ్ ప్రాసెస్ కదా ఇప్పుడు, సో తనకి యూజ్ అవుతుంది అని కొన్నాను. ఇంకా ఇవి వచ్చేసి కలర్స్ అన్నీ ఒక బాక్స్లో వచ్చాయి. సో నేనైతే ఎన్ని కొన్నానో విడిగా, అన్నీ పోగొట్టేస్తున్నాడు, ఎక్కడెక్కడో పడేస్తున్నాడు. ఇలా బాక్స్లో అన్నీ కలిపి ఒకటే ఉంటే ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు అండ్ సేఫ్గా కూడా పెట్టుకోవచ్చు అని తీసుకున్నాను. అండ్ ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి హైదరాబాద్ బ్లాగ్. ఈ ప్రీవియస్ వీడియో చూడకపోతే మాత్రం చూడండి, వెళ్ళి ప్రీవియస్ బ్లాగ్. సో దాని కంటిన్యూషనే ఇది. అండ్ ఇంకా నా నెక్స్ట్ దివాళీ బ్లాగ్ వస్తుంది, అది చూసేసేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తోనే మీ ముందుకు వస్తాను అండ్ మరిన్ని బ్యూటీ వీడియోస్ కూడా మీ ముందు ఉంటాయి అండ్ ఫ్యాషన్ వీడియోస్ కూడా వస్తాయి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు సజెషన్స్ ఇవ్వండి కమెంట్ సెక్షన్లో. సో డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్
See you in the next video. Tata, bye bye. Have a nice day. Stay home, stay safe.